నివర్ తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలి. అదేవిధంగా రైతుల కష్టాల్ని, నష్టాల్ని, ఇబ్బందుల్ని తీర్చే విధంగా తదుపరి పంటకి పెట్టుబడి అందేలాగా ప్రతి రైతు ప్రతి ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం 35,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, దానిలో భాగంగానే 10,000 రూపాయల తక్షణ సాయం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే బాగుంటుందనేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా 48 గంటల్లోనే తక్షణ సాయం కింద రైతుల ఖాతాలో 10,000 జమ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అందుకనే రైతు పక్షపాతిగా రైతుల తరఫున పోరాడుతున్నటువంటి రైతు మిత్రుడిగా పవన్ కళ్యాణ్ గారు 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో కూడా ప్రభుత్వానికి తెలిసే విధంగా రైతులను ఆదుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఒకటే చెప్పాం, మీరు ఇంతవరకు కూడా తక్షణ సాయం 10,000 చెల్లించలేదు కనుకనే ఉద్యమం ఇంకో దశగా తీసుకెళ్ళారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పారు, మీరు కనుక రైతులకు 35,000 రూపాయల నష్టపరిహారం కనుక చెల్లించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పారు. ఎప్పుడు ముట్టడిస్తారు? మీరు రైతులకి నష్టపరిహారం చెల్లించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పంగానే మరుసటి రోజు పొద్దున్న ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్ ఒకసారి కదిలింది, అందుకని స్పందించారు ఆయన. అసెంబ్లీని ముట్టడిస్తాడు ఈ పవన్ కళ్యాణ్ గారు. వేలాది మంది రైతులతో, కౌలు రైతులతో, రైతు కూలీలతో, జన సైనికులతో ముట్టడిస్తే అసెంబ్లీలో మన అడ్రస్ గల్లంత అయితేమనేటువంటి భయంతోనే నేను తాడేపల్లి ప్యాలెస్ నుంచి వారు స్పందించారు. అసంబద్ధమైనటువంటి మాట, అన్ని కూడా రైతులకి మేలు చేసేటువంటి మాటలు ఒక్కటి కూడా మాట్లాడలేం, అన్ని కూడా రాజకీయ విమర్శలు చేస్తా ఉన్నారు. దీనికి తోడుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కొంతమంది మంత్రులు మాట్లాడతారు, ఏది పడితే అది మాట్లాడతారు, ఏది పడితే అది మాట్లాడతారు, అసలు సంబంధం లేని మాటలు మాట్లాడడం, అన్ని రాజకీయ విమర్శలు చేయడం. వకీల్ సాబ్ అడిగారని చెప్పారంటే దాని అర్థం వకీల్ సాబ్ అంటే న్యాయవాది, రైతుల పక్షాన పోరాడుతున్నారు, మేము న్యాయంగా పోరాటం చేస్తున్నటువంటి అంశం మాట్లాడితే వీళ్ళందరూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మరి మేమేమనాలి? ఖైదీ సాబ్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇది ఖైదీ సాబ్ పాలన, అందుకే దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ముస్లింల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, యువతల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ఖైదీ సాబ్ స్పందించరా? ఈ ఖైదీ సాబ్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు అల్లకల్లోలం అయిపోయారని ప్రజలందరూ కూడా ఆవేదన చెందుతూ ఉంటే నోరు ఉంది కదా అని బూతుల మంత్రి పొడలాని గారు ఇష్టానుసారం మాట్లాడతారు. మీరేం చెప్పారు? మొదట సన్న బియ్యం సరఫరా చేస్తున్నారా లేదా? సన్న బియ్యం సరఫరా చేయలేనటువంటి సన్నాసి మంత్రి. అదేవిధంగా పౌరుష సరఫరా శాఖ మంత్రిగా ధాన్యం సేకరించి కొనుగోలు చేయలేనటువంటి దద్దమ్మ మంత్రి. నువ్వు శివలింగం ఏంటి? నువ్వు డెఫినెట్ గా బోడిలింగం కాడివే, నువ్వు శివలింగం కాదు. ఎందుకనంటే నువ్వు మంచి మాటలు నేర్చుకొని ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్కరి నెత్తి మీద కూడా చెయ్యి పెట్టే టైం. దానికే మీకు చెప్తున్నాను, 3 కోట్ల రూపాయలు నీకు అప్పుగా ఇచ్చినటువంటి వంకా విజయ్ నేను పలుసార్లు వచ్చి అన్న నా డబ్బులు నాకు ఇయ్యని చెప్తే నువ్వు స్పందించకపోతే వంకా విజయ్ గుడివాడలో రైల్వే ట్రాక్ మీద పడుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి మాట వాస్తవం కదా? నువ్వు శివలింగం ఇక్కడ బోడింగం గడవా? సివిల్ సప్లై శాఖలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే వాలంటీర్గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ శాఖకి మంత్రి అయినటువంటి నువ్వు 10th క్లాస్ కూడా ఫెయిల్ కాదా?
నువ్వు శివలింగంగాడో బోడిలింగంగాడో నువ్వు? దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఎక్కడో అమెరికాలో వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తి దగ్గర పదల కోట్ల అప్పులు చేసి, అసలు ఆయనకి సంబంధం లేని నియోజకవర్గంలో గన్నవరంలో పోటీ చేయించి ఓడిపోయిన తర్వాత ముఖం చాటేసి వేరే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేని తీసుకొచ్చి నీ పబ్బం కట్టుకున్న తర్వాత నువ్వు పక్కకు తల తిప్పేవా లేదా? యార్ల గడ్డ వెంకట్రావు గారి విషయంలో ఓడిపోయిన తర్వాత నువ్వు పక్కకు తిప్పుకొని వల్లభనేని వంశీ గారిని తీసుకొచ్చి ఈ పార్టీ అమెరికాలో వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తి ఆయన అసలు సంబంధం లేని నియోజకవర్గంలో పోటీ చేసిన మాట వాస్తవం కదా? అదేవిధంగా నువ్వు పగలేవో మాటలు కోటలు దాటుతాయి. రాత్రి కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కాలబేరంలో కూర్చుంటే నువ్వు ఏమని చెప్పుకుంటావా? చెప్తావా? ఎన్నికల ముందు మాత్రం పదే పదే వంగవీటి రంగ గారి ఫోటోలు పెట్టుకొని వర్ధంతులకు పోతాం, జయంతులకు పోతాం, అన్ని చోట్ల కూడా ప్రచారం చేసుకుంటాం. కానీ మొన్న డిసెంబర్ 26న రంగగారి వర్ధంతికి మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు ఎందుకు హాజరు కాలేదో మనకు సమాధానం చెప్పాలి. నువ్వు శివలింగం అని చెప్తున్నావు, నీకు దమ్ముంటే రాజీనామా చేయి. ఇప్పుడు నువ్వు శివలింగమో బోడిలింగమో ప్రజలు తెలియజేస్తారు, నీకు దమ్ముంటే రాజీనామా చేయాలి. నీకు బూతుల మీద ఉన్న శ్రద్ధ గుడివాడ గోతుల మీద లేవు. కనీసం బూతులు తగ్గిస్తే ఆ గోతులను పూడుకునేవి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో రోడ్లనే వేయించేవాడు. దాని మీద కూడా నువ్వు స్పందించవు. మలవరం భూముల్లో 15 ఎకరాలుంటే అవన్నీ కూడా నీ అనుచరులతో కబ్జా చేయించి పేద మధ్యతరగతి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి గజం 15,000 నుంచి 20,000 రూపాయలుంటే నీ గోండాగిరితో కబ్జా చేసి 2,000కి 3,000కి కాజేసి సుమారు 100 నుంచి 150 కోట్ల రూపాయలు కాజేస్తున్న మాట వాస్తవం కదా? ఏదో గెలిచాను గెలిచానని 10 సార్లు చెప్తున్నావు. నందివాడ మండలానికి కనీసం మంచినీరు ఇప్పించగలుగుతావున్నావా? ఈ రోజుకి కే కన్వెన్షన్ లో పేకాట క్లబ్ నడుస్తున్నది వాస్తవం. అది కూడా నీ పర్యవేక్షణలోనే, అది కూడా నీ పర్యవేక్షణలోనే జరగడం వాస్తవం కదా? రేషన్ బియ్యం పక్కదారి పట్టించి ఇతర దేశాలకు కూడా అమ్ముకొని 100 కోట్లు సంపాదించుకుంటున్నావు, ఈ మాట వాస్తవం కదా? ఇవేమి మాట్లాడకుండా వీటిల మీద స్పందించకుండా ఒక ప్రజల అవకాశం ఇచ్చారు. నీ అదృష్టం బాగుంది. లారీ క్లీనర్ ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యారంటే మేము కూడా ఆనందిస్తున్నాం, కానీ నీ బుద్ధులు మాత్రం ఇంకా డాబాల దగ్గర సిగరెట్ పీకలు ఏర్పడే వ్యవహారంలాగానే ఉంది. నువ్వు మారట్లా, నీ బూతుల వర్షం ఏదో టీవీ మీడియాలు చూపిస్తున్నాయని ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు. పవన్ కళ్యాణ్ గారు ఏమడిగారు? రైతులను ఆదుకోండి. తుఫాను వల్ల, నివర్ తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి ఎకరానికి 35,000 ఇవ్వండి. రాలిన ప్రతి గింజని, తడిచిన ప్రతి గింజని కొనుగోలు చేయమంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? దేని మీద ఎందుకు స్పందించరా? పౌర సరఫరాల శాఖ మంత్రిగా ధాన్యం కొనుగోలు చేసేటువంటి బాధ్యత నివేదలేదా? బాధ్యతను విస్మరించి బూతులు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారనుకుంటున్నారా? మీ ప్రభుత్వం ప్రకటించినటువంటి నివార్ తుఫాన్ నష్టం సుమారు 5,600 కోట్ల రూపాయలు. కానీ మీరు నిన్న ఇన్పుట్ సబ్సిడీ కింద కేటాయించింది కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రం. మిగతా 499 కోట్ల సంగతి ఏంటి? దాని గురించి ఎందుకు స్పందించరు? ఎకరానికి 35,000 రూపాయలు అడిగితే రైతులను వంచి 2,000 రూపాయలు ఇస్తారా? ఏం చేసుకోవడానికి 2,000 రూపాయలు? తదుపరి పంటలకు పెట్టుబడి ఎలా వస్తుంది? విత్తనాలు ఎరువులు ఏ విధంగా కొనుగోలు చేస్తారు? ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతుంది. కాబట్టి రైతులను ఆదుకోండి. రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయంలో 40% వ్యవసాయం మీదనే వస్తుందని పవన్ కళ్యాణ్ గారు చెప్తే రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఆర్థిక పరిపుష్టిత వరకు సూచన చేస్తే మీరు ఇష్టానుసారం మాట్లాడతారా? రైతులను ఆదుకోరా? ఇది రైతు వంచన ప్రభుత్వం కాదా? దీని మీద మాట్లాడకుండా ఏవి మాట్లాడితే అన్ని మీ ఇష్టం, మాకు రావా?
మాట్లాడదాం, మేము అనలేదా ఖైదీ సాబర్ని మేము అనలేమా, ఒకటికి పెంచాలని అంటారు. కానీ మాకు కూడా ఇక్కడ విచక్షణ ఉంది. మంచి మాటలు మాట్లాడలేదు కదా, జాగ్రత్తగా మాట్లాడుతున్నాం. హద్దు మీరితే మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో అన్ని రోజులు మీ పక్షానుండో తప్పనిసరిగా ప్రజలు బుద్ధి చెప్తారు. నీకు దమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేయి, డిపాజిట్లు కూడా రావని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.